హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బ్లాగింగ్ విత్ శివ ఈరోజు నేను మీ ముందరికి మన మధురై సిరీస్లోని ఎనిమిదో వీడియోతో అయితే మీ ముందరికి వచ్చేసానమాట ఈరోజు మనం చూడబోయే ఆలయం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి ఆరు ముఖ్యమైన ఆలయాలైన అరుబడై వీడుల్లోని ఆఖరి ఆలయమైన పలముదురి చోళై మురుగన్ ఆలయాన్ని అయితే మనం ఈరోజు దర్శించబోతున్నాం అనమాట ఈ యొక్క ఆలయము దాదాపు పదమూడు వందల సంవత్సరాల క్రితం నాతిదండి ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించారులేండి ఈ యొక్క ఆలయం కొండల మధ్యలో చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఈ యొక్క అరవై ఏడు ఎక్కడా లేని విధంగా స్వామివారు బల్లి దేవసేన సమేతంగా ఇక్కడ మనకి దర్శనమిస్తారనమాట అలాగే ఇక్కడ స్వామివారు తన యొక్క భక్తురాలికి ఒక చెట్టు మీద దర్శనమిచ్చారు మనం ఇప్పుడు ఆలయం దగ్గరికి వెళ్ళి ఆలయం స్థల పురాణము అలాగే స్వామివారు దర్శనమిచ్చిన ఒక చెట్టును కూడా మనం చూద్దాము ఈ యొక్క వీడియోని అయితే లైక్ చేసి స్టార్ట్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఇప్పుడు మనం ఆలయం దగ్గరకు అయితే వెళ్దాం ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా టైమింగ్స్ విషయానికి వస్తే ఈ ఆలయం మనకి ప్రతిరోజు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు అయితే మనకి అందుబాటులో ఉంటుందండి మనకి ఎటువంటి బ్రేక్స్ అయితే లేవు ఆరు పైన టెంపుల్ క్లోజ్ చేస్తారు ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఆరు వరకు ఈ ఆలయం దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క పూర్తి స్థల పురాణం అయితే తెలుసుకుందాం పూర్వం ఈ యొక్క ప్రాంతానికి దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క భక్తురాలైన అవ్వయార్ అనే వారైతే ఉండేవారు ఈమె ఒక తమిళ కవియత్రి ఈమె తమిళ చరిత్ర గురించి అలాగే తమిళ సాహిత్యం గురించి అయితే రచిస్తూ ఉండేవారు ఈవిడ మూడవ శతాబ్దానికి అయితే చెందినవారనమాట ఈ అవ్వయారుకు తనకున్న జ్ఞానం వల్ల అయితే అహంకారం అయితే పుడుతుంది ఆ అహంకారం నుండి ఆమెను విముక్తి కలిగించడానికి సుబ్రహ్మణ్య స్వామి ఒకసారి ఈ యొక్క అవ్వయార్ వారు మధురైకి వెళుతూ ఉండగా ఆమెకు అలసట వస్తుంది ఎక్కడైనా కూర్చుందామని చూస్తూ ఉండగా ఒక పెద్ద చెట్టును చూసి ఆ అవయార్ వారు ఆ ఒక చెట్టు కింద కూర్చుంటారు అప్పుడు ఆ ఒక సుబ్రహ్మణ్య స్వామి ఒక బాలుడి రూపంలో వచ్చి ఈ చెట్టు పైన కూర్చొని అయితే ఉంటారనమాట అప్పుడు స్వామివారు ఆమెను చూసి మీరు తినడానికి ఏమైనా పండ్లు కావాలంటే చెప్పండి కోసిస్తాను అని అడుగుతారు అప్పుడు ఆమె ఏ పిల్లవాడ ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం లేదు చెట్లలో పండ్లు బలే తీయగా ఉంటాయి అంటే తినడానికి వచ్చాను అని అయితే స్వామివారు చెప్తారు దాంతో అవ్వార్ వారు సరే ఇంతకి అంత బాగుంటుందా ఆ పండ్లు అయితే నా కోసివ్వు అని అడుగుతారు అప్పుడు స్వామివారు ఆమెని ఒక చిక్కు ప్రశ్నలాగా మీకు కాల్చిన పండు కావాలా లేదా కాల్చని పండు కావాలా అని అయితే అడుగుతారనమాట దాంతో అవయార్ వారు కాల్చిన పండు చెట్లలో ఎలా మొలుస్తుంది అని అలాగే కాకుండా పండ్లను కూడా కాలుస్తారా అని అయితే అడుగుతారు దాంతో స్వామివారు కాల్చిన పండు కాలవని పండు అని కూడా సపరేట్ గా ఉంటుంది అని అయితే అవయార్కి అయితే చెప్తారు ఈ యొక్క టాపిక్ మీద స్వామివారు వారైతే ఇద్దరు చర్చించుకుంటూ ఉంటారు ఇంకా అవయ్యార వారికి మాట్లాడే ఓపిక లేక నాకు కాల్చని పండుని ఇవ్వు అని అయితే అడుగుతారు దాంతో సరే అని చెప్పి స్వామివారు పై నుండి చెట్టును ఊపుతారు అప్పుడు కొన్ని పండ్లన్నీ నేల మీద రాలతాయి అప్పుడు అవయ్యార వారు పండ్లను సేకరించి కింద పడిన పండ్లు ఉంటాయి కదండి ఆ ఒక పండ్లు పైన మనకి మట్ట తక్కువ ఉంటది ఉంటుంది కదా ఆ ఒక మట్టినైతే ఆ అవయారు వారు అయితే ఊపుతారు ఇప్పుడు ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది ఎందుకంటే ఆమె ఒక కవియత్రి కాబట్టి స్వామివారు కూడా ఒక చిక్కు ప్రశ్నలాగా పదజాలం అయితే వాడుతారు అది ఏంది అంటే నేను మీకు సాధారణమైన అంటే కాల్చని పండునే కథ ఇచ్చింది దానికి ఎందుకు మీరు ఊదుకొని తింటున్నారు అని అయితే అడుగుతారనమాట మీకు అర్థమైంది కదా దాని యొక్క తాత్పర్యం ఏమిటి అంటే ఆమె నాకన్నా తెలివితేటలు అలాగే నాకన్నా పెద్ద కవిత్వే లేదు అనే ఒక ఆమె యొక్క గర్వాన్ని స్వామివారు ఒక చిక్కు ప్రశ్నతో ఆ ఒక గర్వాన్ని అయితే అంచేస్తారనమాట అప్పుడు అవ్వార్ వారు నువ్వు ఎవరునైనా ఖచ్చితంగా సామాన్యుడు అయితే కాదు అని అయితే చెప్పగా స్వామివారు ఆ చెట్టు పైకి నుండి కిందకు దూకి తన యొక్క నిజ స్వరూపాన్ని అయితే చూపిస్తారు అప్పుడు స్వామివారిని చూసి అవయ్యారు వారు నమస్కరించి ఇలా ఈ యొక్క విజయ గర్వాన్ని నేను ఎప్పుడు చూపించను అని అయితే స్వామివారికి అయితే చెప్తారు ఇక స్వామివారు ఆమెను ఆశీర్వదించి అక్కడ నుండి అదృశ్యం అయితే అవుతారనమాట ఇది ఈ ఆలయంకున్న స్థల పురాణం ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది మీరు వన్ టూ టైమ్స్ ప్లే బ్యాక్ చేసి చూడండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఓకే ఈ ఆలయం సుబ్రహ్మణ్య స్వామికి అతి ముఖ్యమైన ఆరు దేవాలయాలు అయితే ఉన్నాయి వాటిని అరుబడై వీడు అంటారనమాట ఈ యొక్క అరుబడై వీడుల్లో ఈ యొక్క ఆలయం అయితే చివరిది అనమాట ఈ ఆరు ఏమిటంటే మొదటిది తిరుపర ఇది కూడా మధురైలోనే ఉంది ఈ ఆలయం గురించి పూర్తి చరిత్ర మన ఛానల్లో ఉంది ఆ వీడియో తాలూకా లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది చెక్ చేయండి రెండోది వచ్చేసి తిరుచెందూర్ మూడోది పాలని నాలుగోది స్వామి మలై ఐదోది వచ్చి తిరుత్తని ఆరోది వచ్చేసి ఇప్పుడు మనమున్న ఈ యొక్క పలముదురి చోలై ఈ యొక్క పలుముదురు చోలైకున్న మరో పేరు సోళమలై అని కూడా పిలుస్తారు అనమాట ఇప్పుడు నా వెనక్కి చూస్తున్నారు కదా మీరు ఈ చెట్టే అనమాట నేను మీకు స్థల పురాణంలో చెప్పిన చెట్టు స్వామివారు ఈ యొక్క చెట్టు మీదే కూర్చొని తన యొక్క భక్తురాలైన అవ్వారి యొక్క గర్వాన్ని ఒక చిక్కు ప్రశ్నతో అయితే తీసేశారని చెప్పాను కదా అది ఈ చెట్టే ఆ చెట్టు పైన కూర్చొని స్వామివారు వచ్చేసి ఆ ఒక ప్రశ్నలు అడుగుతారు అదే మీకు చెప్పాను కదా వేడి పండు కావాలా చల్లటి పండు కావాలా అని ఇది ఈ చెట్టే రండి ఈ చెట్టుని దండం పెట్టుకుందాం ఇప్పుడు ఈ యొక్క ఆరు అరుబడై వీడు ఆలయాలలో ఈ యొక్క పలముదురి చోళై ఆలయము అన్నిటికన్నా చిన్నదన్నమాట అలాగే ఈ యొక్క ఆలయంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ యొక్క అరుబడై వీడుల్లో స్వామివారు వల్లి దేవసేన అమ్మవారి సమేతంగా ఉన్న ఏకైక ఆలయం కూడా ఇదే అనమాట ఈ ఆలయంలో స్వామివారు మనకి నిలబడుకుని ఉన్న భంగిమలో అయితే దర్శనం అయితే ఇస్తారనమాట ఈ యొక్క ఆలయంలో స్వామివారిని జ్ఞాన శక్తిగా దేవిని ఈచాశక్తిగా దేవసేన అమ్మవారిని క్రియాశక్తిగా మనకు దర్శనం ఇస్తారు ఈ ఆలయ గర్భాలయంలో మనకి స్వామివారు అలాగే అమ్మవారులు చాలా అద్భుతంగా అయితే మనకి దర్శనమిస్తారండి ఇక్కడ స్వామివారితో సమానంగానే స్వామివారి యొక్క ఆయుధమైన వేలాయుధానికి కూడా పూజలు చేస్తారు ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క నిర్మాణ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాము కొన్ని శాసనాల ప్రకారం ఈ యొక్క ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కేరళ రాజైన చిమాన్ పెరుమాల్ అనే ఒక రాజు ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించారు ఆ ఒక సమయంలో స్వామివారి ఆయుధమైన వేలాయుధానికే అయితే ప్రధాన పూజలు అయితే చేసేవారనమాట అలాగే ఆయన నిర్మించిన కొన్ని శతాబ్దాల తర్వాత ఈ యొక్క ఆలయం కాలక్రమేణా అయితే శిథిలమైపోయింది ఈ యొక్క గత కొన్ని సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఆలయం మొత్తాన్ని పునరుద్ధరించి చాలా అద్భుతంగా రీకన్స్ట్రక్ట్ అయితే చేశారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క ఆలయాన్ని ఎంత అద్భుతంగా అయితే కన్స్ట్రక్ట్ చేశారో చాలా చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట ఈ యొక్క ఆలయము ఈ యొక్క ఆలయంలోనే మనకి మూడు అంతస్తుల ప్రధాన రాజగోపురం అయితే ఉంది ఈ యొక్క రాజగోపురం పైన అద్భుతమైన శిల్పకళలు కూడా మనం చూడవచ్చు అలాగే ఈ యొక్క ఆలయంలో స్వామివారిని దర్శించడం ద్వారా అనారోగ్యం వంటి సమస్యలు నయమయ్యి మంచి సంపద కలుగుతుందని అయితే భక్తుల యొక్క నమ్మకం అనమాట ఈ ఆలయంలో జరిగే ప్రధాన పండుగలు వచ్చి తమిళ ఉగాది అలాగే ఆడి కిట్టికతో పాటు ఈ ఆలయంలో జరిగే అతి ముఖ్యమైన పండుగ స్కంద షష్ఠి ఈ యొక్క రోజు చాలా ప్రసిద్ధమైన రోజు అనమాట ఇలా మాస పూజలు కూడా ఈ యొక్క ఆలయంలో అయితే జరుగుతాయి ఇదండి ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణం అలాగే నిర్మాణ చరిత్ర ఈ యొక్క పళముద్ర చోళెం మురుగన్ ఆలయానికి ఎలా రావాలంటే మధుర మీనాక్షమ్మన్న ఆలయం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో మనకి పెరియార్ బస్ స్టాండ్ ఉంది అక్కడ బస్ నంబర్ నలభై నాలుగు ఎక్కారనుకోండి మీకు దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకి ఈ యొక్క అలగర్ గుడి అయితే వస్తుందనమాట ఆ గుడి దగ్గరే మనకి దింపేస్తారు మీరు మొదట ఒక అలగర్ ఆలయాన్ని అయితే దర్శించుకోండి చాలా అద్భుతమైన ఆలయము ఈ ఆలయం గురించి కూడా పూర్తి చరిత్ర మన ఛానల్లో ఉంది ఆ వీడియో తాలూకా లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి ఆ గుడిని దర్శించుకొని మీకు బయటికి రాగానే మీకు రైట్ సైడ్లో మనకి ఒక చెక్ పోస్ట్ లాగా ఉంటుంది అనమాట ఆ ఒక చెక్ పోస్ట్ దగ్గర మనకి టికెట్స్ ఇస్తా ఉంటారు ఒక్కొక్క టికెట్ పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు అక్కడ టికెట్ తీసుకుంటే మనకి బస్సెస్ మన దగ్గరకు వస్తాయి ఆ ఒక బస్సుల్లో మనం ఎక్కేస్తే మనకి డైరెక్ట్ పళముదురు చోళ మురుగన ఆలయం దగ్గర అయితే దింపేస్తారు జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ అనమాట అలగరి గుడి నుండి దారి పొడుగునా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఎందుకంటే చుట్టూరు చెట్లు కాబట్టి ఆ ఒక ఇరవై నిమిషాలు ఎటుపోతుందో కూడా కరెక్ట్ కరెక్ట్గా ఇరవై నిమిషాలు అవ్వగానే మురుగన్ ఆలయం దగ్గర అయితే దింపేస్తారు ఇదండి వాళ్ళ వీడియో వీడియో ఎలా ఉంది నచ్చిందా ఐ హోప్ ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణం అంతా మీకు అర్థమయ్యేలా నేను చెప్పాను అనుకుంటున్నాను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో తెలియజేయండి నేను మీకు పక్కా రిప్లై ఇస్తాను ఓకే ఇది ఈ యొక్క ఆలయం చూసున్నారు కదండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చిన్నదైనప్పటికీ చాలా ముచ్చటగా ఉంటుందన్నమాట ఈ యొక్క ఆలయము అలాగే మీరు కూడా ఈ యొక్క ఆలయానికి వచ్చి స్వామివారిని అయితే దర్శించుకోండి ఓకే అలాగే ఈ వీడియోకు ముందే మన ఒక మధురై సిరీస్లో మనం దాదాపు ఒక ఆరు పురాతనమైన ఆలయాలను అయితే మనం అప్లోడ్ చేస్తున్నాం అన్నమాట ఆ వీడియోస్ అలాగే మన మధురై బ్లాగ్ కూడా ఈ వీడియోస్ అన్నీ మీకు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను లేదా మనం ప్లేలిస్ట్లోకి వెళ్ళి మధురై సిరీస్ అని కొట్టే మీకు ఆ వీడియోస్ కూడా వస్తుంది చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క అరుబడే వీడియోలో ఫస్ట్ గుడైన తిరుపర కొండరం వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరొక అద్భుతమైన మధురై ఆలయంతో మీ ముందరికి వస్తా అంతవరకు మీ శివవర ప్రసాద్ సైనింగ్ ఆఫ్